ప్రపంచంలోని అతిపెద్ద దేవాలయాల్లో ఒకటైన శ్రీరంగంలో పెను ప్రమాదం తప్పింది. అతి పురాతనమైన రాజగోపురం నుంచి పెచ్చులు ఊడిపడ్డాయి. ఇక 108 దివ్య తిరుపతుల్లో ఒకటైన శ్రీరంగానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. అయితే భక్తులు ఎవరు లేని సమయంలో రాజగోపురం శిథిలాలు ఊడిపడడంతో అధికారులు పెద్ద ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు. పెచ్చులు ఊడిపడడంతో రాజగోపురం పాక్షికంగా దెబ్బతిన్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఇక రాజగోపురానికి భారీగా పగుళ్లు ఏర్పడినట్లు చెప్పారు. ఇక సుప్రసిద్ధ వైష్ణవ ఆలయంగా భూలోక వైకుంఠంగా విరాజిల్లుతున్న శ్రీరంగం సుమారు 156 ఎకరాల స్థలంలో రంగనాథ స్వామి ఆలయం నిర్మించారు. గోపురాలను కళాత్మకంగా నిర్మించారు. ఇక ఆలయ ప్రాంగణంలో 21 రాజగోపురాలు, 31 మంటపాలు, 81 ఉపాయలయాలు ఉన్నాయి. ఇక దక్షిణ భారతదేశంలో మరెక్కడా లేని అతి ఎత్తైన రాజగోపురం శ్రీరంగం ఆలయంలో ఉంది. ఇక ఇంతటి అద్భుతమైన చారిత్రక ఆలయంలో విష్ణుమూర్తి శయన భంగిమలో భక్తులకు దర్శనమిస్తారు. ఇక ఇంతటి విశిష్టత కలిగిన ఆలయం శిథిలావస్థకు చేరుకోవడం పాక్షికంగా దెబ్బతినడంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.